హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ కీర్తన కాల్వా, ఇన్ఫార్మ్ కాస్మెటిక్ క్లినిక్లో చీఫ్ ఎస్థెటిక్ డర్మటాలజిస్ట్. సో ఇవాళ మనము మొగవాళ్ళల్లో యాక్నే స్కార్స్ ఎలా హీల్ చేస్తాం దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరు కంపేర్ చేస్తే యూజువల్గా సివియారిటీ ఆఫ్ స్కార్స్ మొగవాళ్ళలో ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. బికాస్ టెస్టాస్టెరాన్ హార్మోన్ వల్ల యంగర్ ఏజ్లో మొగవాళ్ళకి సివియారిటీ ఆఫ్ యాక్నే కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం నోడ్లోసిస్టిక్ కైండ్ ఆఫ్ యాక్నే అంటాం. ఇటువంటి టైప్ ఆఫ్ యాక్నే రావటం వల్ల చాలా పెద్ద గుంతలు పట్టము, వాటి వల్ల పెద్ద స్కార్స్ కనపడటము, యూజువల్లీ బాక్స్ స్కార్స్ ఆర్ రోలింగ్ స్కార్స్ అంటాం. ఇలాంటి స్కారింగ్ ఎక్కువగా కనపడుతుంటుంది మగవాళ్ళల్లో. ప్లస్ అప్పుడప్పుడు స్కార్ ఇంటెన్సిటీ ఎంత సివియర్గా ఉంటుందంటే లిటరలీ ఈ చీక్లో వాల్యూమ్ పోద్దనమాట, పోయి నార్మల్గా ఉండాల్సిన చీక్స్ కొంచెం ఇట్లా గుంతగా కనపడుతుంటాయి. కామన్గా ఇట్లాంటి సివియర్ టైప్ ఆఫ్ యాక్నే స్కారింగ్ తరచుగా మగవాళ్ళల్లోనే చూస్తూ ఉంటాం. సో ఇలాంటి యాక్నే స్కార్స్ని మనం ఇన్ ఇన్ఫార్మ్ క్లినిక్ ఎలా ట్రీట్ చేస్తాం? సో ఎట్ ఇన్ఫార్మ్ క్లినిక్ 6 టైప్ ఆఫ్ లేజర్స్ ఉన్నాయి ఒక యాక్నే స్కార్ని మోడిఫై చేయడానికి. ఒకటేమో మైక్రోనీడిల్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఇంకోటేమో సబ్సెషనల్ రేడియో ఫ్రీక్వెన్సీ, ఒకటి సబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ, అండ్ ఎర్బియం గ్లాస్, ఎర్బియం యాగ్, అండ్ పిఆర్పి. సో ఈ 6 టెక్నాలజీస్ని కంబైన్ చేస్తూ ఒక స్కార్ని మోడిఫై చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఆ స్కార్ ఎంత సివియర్ ఉంటే ఆ స్కార్ సివియారిటీని బట్టి ఈ మొడాలిటీస్, నేను చెప్పిన 6 మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ మేము కంబైన్ చేస్తూ వెళ్తాం. సో ప్రతి మొడాలిటీ ఒక్కొక్క లేయర్ ఆఫ్ ద స్కిన్ మీద పనిచేస్తుంది అన్నమాట. ఇనిషియల్గా ఒక స్కార్ ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సి ఏంటంటే స్కిన్ అనేది టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్, కింద లేయర్ ఆఫ్ ద స్కిన్కి ఇలా అతక్కపోయి ఉంటుంది. ఈ అతికిన దాంట్లో వాల్యూమ్ కూడా ఉండదన్నమాట. సో దిస్ కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ వల్ల మనం వాల్యూమ్ని బిల్డ్ చేస్తాం, 1. నెంబర్ 2, బాగా హార్డ్గా స్టిక్ అయిపోయే స్కిన్ని బ్రేక్ చేసి సాఫ్టన్ చేస్తాం, అండ్ కొల్లాజిన్, ఎలాస్టిన్, కెరాటిన్ అనే ఫైబర్స్ని కూడా బిల్డ్ చేస్తాం. సో ఈ 3 కాంబినేషన్ వల్ల ఒక గట్టిగా ఉన్న స్కార్ సాఫ్ట్ అవ్వడము, లేకపోతే మొత్తానికి డిప్రెస్డ్ ఉన్న స్కార్లో వాల్యూమ్ బిల్డ్ అవ్వడము, ప్లస్ పైన పిగ్మెంటేషన్ కానీ టెక్స్చర్ కానీ డార్క్నెస్ కానీ ఉన్నవన్నీ పోయి స్కిన్కి యాజ్ క్లోజ్ టు స్కిన్ యాజ్ పాసిబుల్ రిజల్ట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీంతో పాటు కొంతమంది బాయ్స్లో బాగా అంటే యాక్నే స్కార్ సివియారిటీ వల్ల నేను చెప్పాను కదా, ఇట్లా కొంచెం ఇట్లా గుంతలు పోయినట్టుగా ఉంటాయన్నమాట చీక్స్, అలాంటి వాళ్ళకి మనం న్యాచురల్గా త్రూ లేజర్స్ స్టిమ్యులేట్ చేయడానికి ట్రై చేసినా కూడా మనం ఎక్స్పెక్ట్ చేసినంత వాల్యూమ్ బిల్డ్ అవ్వదన్నమాట. అలాంటి టైంలో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ అనే ప్రొసీజర్ చేస్తాం. సో ఫ్యాట్ గ్రాఫ్టింగ్ ఈజ్ 100% సేఫ్. మనం బ్లడ్ని ఎలా అయితే తీసుకుంటామో విత్ సిరంజ్, సేమ్ పద్ధతిలో మేము ఫ్యాట్ తీసుకుంటాం పొట్ట దగ్గర నుంచి. ఫ్యాట్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని ఫిల్లర్ లాగా మార్చేసి ఎక్కడైతే మీకు న్యాచురల్ వాల్యూమ్ లేదో ఆ ప్లేస్లో సేమ్ ఇంజెక్షన్ ఇచ్చినట్టే వి రిప్లేస్ దట్ వాల్యూమ్ విత్ ఫ్యాట్. సో దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ అటువంటివి ఏవి ఉండవు, మీకు వచ్చిన రిజల్ట్స్ కూడా పర్మనెంట్గా ఉంటాయి, లైఫ్ లాంగ్. సో ఇన్ఫార్మ్లో ఈ డిఫరెంట్ టెక్నాలజీస్ ద్వారా మేము స్కార్ని నియర్లీ 90% వరకు ఇంప్రూవ్మెంట్ మీకు ఇవ్వగలుగుతాం. బికాస్ అంటే ఇన్ఫార్మ్ క్లినిక్ ఈజ్ నాట్ జస్ట్ ఎక్విప్డ్ విత్ అ డర్మటాలజిస్ట్, ఇన్ఫార్మ్ క్లినిక్ ఆల్సో హ్యాస్ ఎ ప్లాస్టిక్ సర్జన్. సో బికాస్ ఆఫ్ ద కాంబినేషన్, ఒక డర్మటాలజిస్ట్, ఒక ప్లాస్టిక్ సర్జన్ కాంబినేషన్ వల్ల మేము మీకు నియర్లీ 90% రిజల్ట్ ఇవ్వగలుగుతామన్నమాట. ఎస్పెషల్లీ మగవాళ్ళు, వెన్ యువర్ యాక్నే స్కార్ ఇస్ వెరీ బ్యాడ్.